ఫింగర్ 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 చూపించండి సార్. ఓకే సార్.
ఓట్ వేయాలి ఇగ్నోర్ చేయకుండా. సో చాలా ఇంపార్టెంట్ విషయం. రోషన్ గారు ఫస్ట్ టైం మీకు చేయడం ఇంతకుముందు చేశారు, లాస్ట్ టైం చేశారు, ఏం చెప్తున్నారు యూత్ కి? ఏం చెప్తున్నారు? ఏం లేదండి, అందరూ కంపల్సరీగా తప్పకుండా వచ్చి ఓట్ వేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది మన ఫ్యూచర్ కానీ మన సిటీకి కానీ. మన అంటే ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది రాష్ట్రం అని మీ ఉద్దేశం? ఎలాంటి నాయకుడు అంటే అది ఓటు వేసామని థర్డ్ తెలుస్తుంది. అన్ని బాగున్నాయి, అన్ని చాలా స్మూత్ గా హ్యాపీగా అయిపోయింది. థ్యాంక్ యూ, జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. మనకి మన ఇష్టమైన నాయకులను మనం ఎన్నుకుందాం. దేనికి ఏ ప్రభావాలపై లోనవకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఒకవేళ ఏజ్డ్ ఉండాలంటే కనుక యూత్ అంతా కలిసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఈ మీ టీవీల ద్వారా కానీ ఇది కానీ ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడం ద్వారా నాకు తెలిసి ఈసారి కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెలంగాణ ఎలక్షన్ జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కమ్ అండ్ క్యాస్ట్ యువర్ వోట్ రెస్పాన్సిబిలిటీ. మేడం మేడం ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం మేడం మేడం.